నమస్కారం. వి ఎక్స్ప్రెస్ అవర్ డీప్ గ్రాటిట్యూడ్ టు ద కన్సర్న్ మెంబర్స్ ఆఫ్ ది డివైన్ నాద నిరాంజనం ఫర్ ఎనేబులింగ్ అస్ టు ప్రజెంట్ ఏ థీమాటిక్ ప్రోగ్రామ్. సద్గురు త్యాగరాజాస్ శ్రీ సీతారామ నిత్యోత్సవ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర. I am Rudrapatnam N. Thyagarajan. Along with me, the students who are accompanying on vocal are Srimatis Ramya, Praveen, Pavani, Bharadwaj, Shriyut Nagachetan, Rajiva, and well-known and popular Vidwan Shri Mathur విశ్వజిత్ ఆన్ వైలిన్ అండ్ విదూషి శ్రీమతి రంజని సిద్ధాంతి వెంకటేష్ ఆన్ మృదంగం అండ్ శ్రీ ప్రగల్భ ఆన్ తంబూర. ఓం నమో వెంకటేశాయ. నాదనీరాజనం ప్రేక్షకులకు మా బృందము తరపున శుభాభివందనములు తెలుపుకొనుచు. కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రపంచమున సూర్యుని వలె వెలిగే త్రిమూర్తులలో శ్రీరామచంద్రుని భక్తులైన శ్రీ త్యాగరాజస్వామి వారు కలియుగ ధర్మానుసారంగా వేద శాస్త్ర పురాణ ఇతిహాసములలోని విషయములను ఆధారంగా తీసుకొని శృతిలయాత్మకంగా శాస్త్రీయ సంగీతానికి లోబడినటువంటి రాగముల కోర్పుచే కృతులను కీర్తనములను చూర్ణికలను రచించి ఆ వాక్పుష్పములను శ్రీరామచంద్రుని పాదపద్మాలకు అర్పించినారు. దానభక్తి వైరాగ్యానికి సంబంధించిన ప్రక్రియలతోనూ రసోచిత వరడలతోనూ రచించారు. వీటిలో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందినాయి. వేదోక్త షోడశోపచార పూజల చేత శ్రీరామచంద్రుని అర్చకులు భక్తులు అర్చించినట్లే వీరు సంగీత ప్రధానంగా ఆ మంత్రములలోని భావాలనే తమ స్వంత శైలిలో శ్రీరామచంద్రుని స్తుతించినారు. ఈ ఉత్సవ సంప్రదాయ కీర్తనలు భక్తికి పరాకాష్ఠ. ఉత్సవము అంటే ఉత్కృష్టమైన సవనము అనగా యజ్ఞము. దానిని తాము ఆచరించి భక్తలోకానికి కూడా ప్రసాదించినారు. వీటిలో దండక శైలిని పోలిన జయ జయతు అని ప్రారంభమయ్యే చూర్ణిక లక్ష్మీరమణ భగవాన్తో ముగిస్తుంది. ఇందులో శ్రీమన్నారాయణుని వైభవమంతా కూడా వర్ణించబడినది. దీనిని తిలకిద్దామా? జయ 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 సగల నిగమాగమ కుశల కిన్నర కిం పురుష సిద్ధ విద్యాధర గీయమాయాన బహు జగదుదయ రక్షణలయ హేతు భూత చతురానన హరిహర ప్రభృతి చింత్యమాన మణిద్వీపే సాధుకృతాపే ఏ సకల సురముని నికర నిజ భక్త జన విజయ నిజ భక్త జన నిజయ హృదయ కామిత సంత సౌభాగ్య ధన కనక వాహనాద్యష్టైశ్వర్యదాయక చింతామణిమయ మహావైకుంఠ నగరే నేత్రానందకరే నేత్రయానందకరే
చండ మార్తాండ మండల విలసత్సప్త హేమ ప్రాకారాంతర శోభాయమాన భాస్కర కోటి సమాన వజ్రస్తంభాయుత సహిత సువర్ణ మంటపాయాంతర శుభతరే నవరత్న ఖచిత కనకమయ హంస తూరికా తల్పే శరచంద్ర కోటి సన్నిభ శేష తల్పే సురనాయకాద్యష్ట దిక్పాల మకుటమణిగణ నీరాజిత పదారమిందగ జగదానందగ అనంత గరుడ విశ్వక్సేనాది నిత్య సూరిజన సమేత మహాప్రభవ సంపన్న అఖిల భక్తజన ప్రసన్న ఉభయ పార్శ్వోజ్వలిత కర్ణకుండల సేవిత ముని మండల భక్తత్రాణ పరాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ సమేతో భగవాన్ లక్ష్మీ సమేతో భగవాన్ శ్రీమన్నారాయణ మహాభక్తాగ్రేసరులైన సంగీత బ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారు శ్రీరామచంద్రుని తమ అంతరనేత్రముతో చూస్తూ, హే మన్మత జనక, ఇంద్రాది దేవతా రక్షక, ఆ సువర్ణ కాంతి సహస్రమణులతో ప్రకాశించే కిరీట కర్ణకుండల నూపురాది ఆభరణములతో ప్రకాశించే వాగ్దేవీపతి పొగుడుతుండగా, వాగ్దేవి వీణా వాదనములు చేయుచుండగా, స్వామి మహావైభవముతో నాకు నీ భక్తులకు కన్నుల పండగ చేస్తూ హెచ్చరికగారారా హే రామచంద్ర అనే భక్తిరస ప్రధానమైన యదుకుల కాంబోధి రాగం ఖండచాపుతాళంలో ఈ రూపకాన్ని చూద్దాము. Yeah.
భక్తవత్సలుడైన శ్రీ రామచంద్రుడు దూడధ్వనిని విన్న ఆవువలె వచ్చి శ్రీ త్యాగరాజస్వామి వారి మనోనేత్రమున ముందు ప్రత్యక్షమై అతన ముందున్న సువర్ణ నవరత్న ఖచ్చితమైన సింహాసనంపై తన పరివారముతో కోదండపాణి అయి కొలువై ఉన్నాడు. ఆ స్వామి దివ్యమంగళ విగ్రహానికి జనగజ భరతాదులతో మంచి నైవేద్యముల సమర్పించి సువాసన పుష్పములతో అర్చించి శేషశయ్యునుపై సేదతీరమని సమస్త దేవతలంతా కూడా నిన్ను సేవిస్తున్నారు, స్తుతిస్తున్నారు, వింజామరలు వీచుచున్నారు. నా సేవను అందుకొని నన్ను ఆనందింపచెయ్యవయ్యా శ్రీరామ అని కొలువైన కోదండపాణిని దేవగాంధారీ రాగం ఆదితాళంలో కైమూర్చి ప్రార్థించే ఈ సన్నివేశాన్ని చూద్దామా. కొలువయ్యు నాడే కోదండపాణి కొలువయ్యు నాడే కోదండపాణి కొలువయ్యు నాడే.
కొలువైన సీత లక్ష్మణ హనుమంత సమేత శ్రీరామచంద్రమూర్తిని షోడశోపచార పూజలచే పూజించిన శ్రీ త్యాగరాజస్వామివారు ఆ జగన్మంగళాదాయకుడైన శ్రీరామచంద్రుని కళ్యాణ వైభోగాన్ని అంతరదృష్టితో చూస్తూ ఆనందిస్తూ కళ్యాణమనగా యోగము సకల కోరికలను ప్రసాదించే ఆ సుందర ఘట్టాన్ని సీతా కళ్యాణనంతరం ధర్మమూర్తి అయిన అనంత సూర్య చంద్ర మన్మథ అష్టదిక్పాలకుల కాంతిని మించి చతుర్దశ భువనాలను తన కాంతి చేత ప్రకాశింపచేస్తూ అలరిస్తున్న ఆ దివ్యమంగళ విగ్రహాన్ని భక్తజన పరిపాల భరిత శరజాల సర్వలోకాధార ఈ విధంగా స్వామిని భక్తిపారవశ్యము చేత ఆ పవనజస్తుతి పాత్రుని వైభోగాన్ని సీతాకళ్యాణ వైభోగాన్ని కీర్తించిన ఈ సన్నివేశము కురంజిరాగం ఖండచాపుతాళములు.
కోటి మన్మథాకారుడైన శ్రీరామచంద్రుని నగుమోము మనోహర మూర్తిమత్వని చతుర్దశ భువనపాలుని జానకీవరుని దేవాదిదేవుని ధర్మాది మోక్షప్రదాతుని నేను పలుమారు పూజించి ఆరాధించి ధన్యుడనవుతానని నిర్ధరించుకొనుచున్న ఈ మధ్యమావతి కృతి ఆదితాళములో ఓ
జగన్మంగళాకారుడైన శ్రీ లక్ష్మీపతి జగన్మంగళము కావించుటకై సీతాదేవిని శ్రీరామచంద్రునిగా చేపట్టి ఈ జగత్తునకు శుభమంగళమును గావించిన ఆ స్వామిని త్యాగరాజస్వామివారు మైమరచి వర్ణిస్తూ మంగళమును పాడుతున్నారు. ఇందులో శాస్త్ర ప్రతిపాదితుడైన శ్రీమన్నారాయణుని వైభవమూర్తులను స్ఫురింపచేస్తున్నారు. సుందర వదనుడని, మాధవుడని, ఇంద్రాద్యష్ట దిగీషనుతుడని వర్ణిస్తూ శ్రీరామచంద్రుని దివ్యముఖ పద్మమును తాము చూస్తూ మాకు చూపించే ఈ దివ్యమంగళ విగ్రహానికి నాదనామక్రియ రాగం ఆదితాళములో జయమంగళము. జయ మంగళం నిత్య శుభ మంగళం, ఓ 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 జయ మంగళం నిత్య శుభ మంగళం. ప్రకాశమానుడైన కోటి చంద్రశీతల ప్రకాశమానుడైన సీతాపతికి మంగళహారతి ఇవ్వమని భక్త బృందానికి ఆదేశిస్తున్న ఈ కీర్తనలో శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాదమస్తకము అంచలంచలుగా శ్రీ త్యాగరాజస్వామివారు వర్ణిస్తున్నారు. సురుటి రాగం ఆదితాళములు. తదరే నన్న త
సకల జగములకు తన దివ్యమంగళ నామము చేతనే సకల శుభాలను ప్రసాదించే శ్రీరామునికి త్యాగరాజస్వామివారు శోభానమును పలుకుచున్నారు. ఇందులోను శ్రీరామచంద్రుని అనంత కళ్యాణ గుణములను స్ఫురింపచేసే పదాలతో శ్రవణానందకరంగా సాగే పంతువరాళి రాగం రూపక తాళములో ఉన్న ఈ కీర్తన Oh,
శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల అని శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ శ్రీనివాసుని శ్రీ అన్నమాచార్య స్వామివారు ఉయ్యలలో కూచుండబెట్టి ఊపినట్టుగానే, నా పాలి దైవమా, బొమ్మదేవర తండ్రి, నా హృదయ ఉయ్యాలలో ఊగవయ్యా అని త్యాగరాజస్వామివారు నీలాంబరి రాగం రూపకతాళంలో లాలిని పాడే ఈ ఆధ్యాత్మిక కీర్తనని ఆలిద్దామా? Thank you.
జానకీరమణ శ్రీరామచంద్రుని పూలపాన్పుపై పవ్వళ్ళించమని ప్రార్థిస్తూ, రామచంద్ర, మధుర శక్కరయుక్తమైన పాలన అరగించి, తాంబూలమును అరగించి, పరిమళ గంధమును స్వీకరించి, సున్నితమైన సుగంధ పుష్పముల పాన్పు మీద రమ్మని పిలుస్తూ, ఆధ్యాత్మికంగా నాలో ఉన్న అష్టపుష్పములను స్వీకరించి అనుగ్రహించమని ఈ కీర్తనలో ప్రార్థిస్తున్నారు. ఆహిరి రాగం ఆదితాళ త్రిశ్రనడలో. అచ్యుతానంత జోజో ముకుంద రావే పరమానంద రామగోవింద అని పూర్వ కవులు వాగ్గేయకారులు స్తుతించినట్టుగానే శ్రీ త్యాగరాజస్వామివారు కూడా రఘుకుల తిలకుడైన ఆనందఘనుడైన దశరథ బాలుడైన సీతాపతి శ్రీరామచంద్రునికి జోజో రామ ఆనందఘన జోజో రామ అని రీతిగౌళ రాగం ఆదితాళంలో స్తుతించిన ఈ కృతి. Jo ra ra ma Jo jo ra ra ma Ananda gana Jo jo
జగమునకు సవిత్ర మండల మధ్యవర్తి అయ్యున్న శ్రీమన్నారాయణుడు సూర్యవంశజుడైన శ్రీరామునికి సుప్రభాతాన్ని పలుకుతూ, సీతా సమేత నా భాగ్యమా, నారదాది మహర్షులు, బ్రహ్మాది దేవతలు, రాజర్షులు,
భక్తిపూర్వకముగా నిన్ను చూచుటకై ఆసక్తితో నిలబడినారు. మేలుకోవయ్య రామ అని స్వామిని లేపే ఈ కీర్తన భౌళిరాగం ఖండచాపుతాళంరా. శ్రీయకాంతాయ కళ్యాణ నదయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చతుర్యుగమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మాది దేవతల చేత పొగడించుకున్నవాడై త్రేతాయుగములో శ్రీరామచంద్రుడుగా, ద్వాపరములో శ్రీకృష్ణుడుగా జగన్మంగళము గావించిన భూవైకుంఠముగా ప్రసిద్ధి చెందిన ఈ పరమ పవిత్ర తిరుమల క్షేత్రమున శ్రీ శ్రీనివాసుని దివ్య సన్నిధానమున ఇంతవరకు భక్తి ప్రధానముగా ప్రదర్శించి సమర్పించిన ఈ కళారూపకమును శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదపద్మాలకు మేము సమర్పిస్తున్నాము. ఈ అవకాశాన్ని కలిగించిన తిరుమల తిరుపతి దేవస్థానము నాదనీరాజన కార్యనిర్వహణాధికారులకు కృతజ్ఞతాభివందనములు తెలుపుకొనుచు ఈ ఘంటారాగ ఖండచాపుతాళం మంగళముతో సెలవు తీసుకుంటాము. జయ మంగళం శుభ మంగళం, జయ మంగళం శుభ మంగళం, కరుణా రస సార్
Now